హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చిలకడ దుంపతో ఒక కొత్తగా స్వీట్ ట్రై చేశానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఘీ హీట్ అయిన తర్వాత అందులో 1 కప్పు వరకు బెల్లం వేసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకున్నానండి బెల్లం కరగడానికి. ఆ బెల్లాన్ని కరిగించుకోవాలి, కలుపుతూ పాకం రావాలండి. ఇలా బెల్లం కరిగిపోతే చాలు, ముదురు పాకమే రానవసరం లేదు. చూసారు కదండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇందులో చిలకడ దుంపని ఉడికించుకొని ఇట్లా తురుముకున్నానండి. దీన్ని వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అందులో పూర్తిగా కరిగిపోయేటట్లు కలుపుకుంటూ ఉండాలి. ఉండం లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. అందుకనే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. 1 కప్పు బెల్లానికి 2 పెద్ద సైజు చిలకడ దుంపలు తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి తీసుకోవాలండి. 1 కప్పు తీసుకున్నాను నేను. బియ్యం పిండి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చూసారు కదండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ పాకం అంతా బియ్యం పిండి పట్టేసే వరకు, మనకి ముద్దగా వచ్చేంత వరకు వేసుకోవాలండి. చూసారు కదండి, సరిపోయిందండి. ఇంకా నాకు బియ్యం పిండి ఆపేసాను. ఇట్లా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇందులో 1 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదండి, మంచిగా ప్యాన్ నుంచి విడిపోతుంది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి, ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి దీన్ని. దీన్ని 1-10 నిమిషాలు చల్లారనివ్వాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు సిలిండర్ టైప్ బాల్స్ లాగా రోల్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుందండి. ఊరినే రోల్ అయిపోద్ది మనం రోల్ చేస్తుంటే. చూసారు కదండి, ఇలా చేసుకున్న దాన్ని ఎండు కొబ్బరి పొడిలో కోట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, దాంతో కోట్ చేసుకోవాలి పైన. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలానే అన్నీ చేసి పెట్టుకున్నానండి. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. చిలకడ దుంపతో చాలా టేస్టీగా ఉంటుందండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.